Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీ పర్యటనకు ఆ ముగ్గురు దూరం నెరవేరని జగన్ పంతం. ప్రధాని మోడీ ఇవాళ ఏపీలో పర్యటించబోతున్న విషయం తెలిసిందే. విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు మోడీ భీమవరం చేరుకున్నారు. భీమవరంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఆయన వెళ్ళిపోతున్నారు. అయితే ఈసారి ప్రధాని మోడీ టూర్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీ రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలైన వైసీపీ టీడీపీ జనసేనకు ఆయన కీలక సంకేతాలు పంపుతున్నారు. దీన్ని బట్టి భవిష్యత్ రాజకీయాలపై ఇప్పుడే ఓ అంచనాకు వచ్చేందుకు వీలు కల్పిస్తున్నారు. ప్రధాని మోడీ భీమవరం టూర్కు వస్తుండటంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు కార్యక్రమానికి హాజరు కావలసిన వారికి ఆహ్వానాలు పంపింది. అలాగే మిగతా వారిని మాత్రం దూరంగానే ఉంచేసింది. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ టూర్కు హాజరయ్యేందుకు స్థానిక ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు. దీంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. ఇక సీఎం వైఎస్ జగన్తో పాటు ప్రధాని మోడీ చిరంజీవి మాత్రమే వేదికపై ఆశీర్వలవుతున్నారు. ప్రధాని మోడీ టూర్లో పాల్గొనేందుకు ప్యారిస్ నుంచి ఆగమేఘాల మీద తిరిగి వచ్చిన సీఎం జగన్ కు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇన్నాళ్లు బీజేపీతో ఆయన కొనసాగిస్తున్న సంబంధాలు, అందిస్తున్న సహకారాన్ని, స్థానికంగా అధికారంలో ఉన్న ప్రభుత్వ అధినేత అన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని జగన్ కోరుకున్న వారిని ఈ టూర్కు వచ్చేలా కేంద్రం ఏర్పాట్లు చేసింది. అలా అనేకన్నా వారిని దూరంగా ఉంచేసిందని చెప్పవచ్చు. ఇలా దూరంగా ఉంచిన వారిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు ఉన్నారు. టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత అయిన చంద్రబాబును ఈ టూర్ కోసం ప్రత్యేకంగా కేంద్రం ఆహ్వానించలేదు. ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంపిన లేఖలో టీడీపీ నుంచి ఓ ప్రజాప్రతినిధిని పంపమని మాత్రమే కోరారు. అంతేకాదు, ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారని భావించారో ఏమో, స్వయంగా కిషన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో చంద్రబాబు చేసేది లేక టీడీపీ తరఫున రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని భీమవరం పంపుతున్నారు. దీంతో బీజేపీతో స్నేహం కోసం ప్రధాని టూర్కు వెళ్లి తీరాలన్న చంద్రబాబు ఆశలు నెరవేరలేదు. చంద్రబాబును భీమవరం టూర్కు ప్రధాని మోడీ ఆహ్వానించలేదంటే సరే, ఆయన విపక్ష నేత, ఒకప్పుడు తమపై పోరాటాలు చేసి రాజకీయంగా దూరమైన నేత అనుకోవచ్చు. కానీ రాష్ట్రంలో తన మిత్రపక్షం జనసేనకు అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం ప్రధాని మోడీ తన టూర్కు ఆహ్వానించలేదని తెలుస్తోంది. చంద్రబాబు తరహాలోనే పవన్ కళ్యాణ్ కూడా తమ పార్టీ నుంచి ప్రతినిధిని పంపాలని మాత్రమే కోరినట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా బీజేపీతో జనసేన సంబంధాలపై ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను ప్రధాని మోడీ భీమవరం టూర్కు ఆహ్వానించకపోయినా అది కేవలం రాజకీయ కారణంగా మాత్రమే చెప్పుకోవచ్చు. కానీ స్థానిక ప్రజాప్రతినిధి ఎంపీ అయిన రఘురామకృష్ణరాజును కూడా ప్రధాని మోడీ దూరంగా ఉంచారు. ఆయన ప్రధాని మోడీ టూర్లో పాల్గొనేందుకు అరెస్ట్ కాకుండా ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా జగన్ సూచనతో ప్రధాని మోడీ ఆయన కట్టడి చేయించినట్లుగా అర్థమవుతుంది. దీంతో రఘురామకృష్ణరాజు తన టూర్ను రద్దు చేసుకుని హైదరాబాద్ వెనుతిరిగారు. ప్రధాని మోడీ భీమవరం టూర్లో తనతో పాటు ఇప్పటికే తనతో సత్సంబంధాలను నడుపుతున్న సీనియర్ నటుడు చిరంజీవిని మాత్రమే హాజరయ్యేలా చేయడంలో సీఎం జగన్ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. జగన్ కోరిక మేరకే విపక్ష నేతలను కాకుండా వారి పార్టీల నుంచి ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించినట్లు అర్థమవుతోంది. అలాగే జగన్ కు పంటి కింద రాయిలా మారిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును కూడా ఆయన పెట్టుకున్న అదనపు భద్రత విన్నతిని పట్టించుకోకుండా పక్కన పెట్టేయడం వెనుక వైసీపీ ఒత్తిడి ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జగన్ స్వరాష్ట్రంలో జరుగుతున్న ప్రధాని మోడీ టూర్లో ఎవరెవరు ఉండాలనే దాన్ని నిర్దేశించే స్థాయికి ఎదగడం మామూలు విషయం మాత్రం కాదని చెప్పవచ్చు.